వారం రోజులు కాదు నువ్వు 7 సంవత్సరాలు టైం ఇచ్చినా కూడా నిన్ను అయితే తీసుకెళ్ళడ ఆయన నువ్వు ఎంపీ కుండో పీకో మాకు నువ్వు డెడ్ లైన్ లో పెట్టొద్దు ఎప్పుడు నువ్వు చెప్పినట్టు జగన్ మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రసక్తి ఉండదో చేయుడు ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలో జగన్ మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈ రోజు వరుస వెళ్ళాడు వరుస ముఖ్యమంత్రిని కలవడానికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి బోర్డర్ ఇష్యూలో కొన్ని గ్రామాల ఇష్యూలు ఉన్నాయి కొన్ని ప్రాజెక్టుల ఇష్యూలు ఉన్నాయి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి గారి దగ్గరికన్నా వెళ్ళి ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి సమస్యల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు ఏదైనా ఒక్కటి చెప్పగలరా చెప్పలేము చంద్రబాబు నాయుడికి రాజకీయ అవసరం ఉంటే సోనియా గాంధీ కాళ్ళు పట్టుకుంటా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళిపోతాడు రాహుల్ గాంధీ సంకంతం నాగేస్తాడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారి సంకనాగుతాడు ఎవడతో అవసరం ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ గుమ్మం ఎక్కాడు దేనికి ఎక్కాడు రాజకీయ అవసరాల కోసం అలయన్సుల కోసం ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన పార్టీ బతకడం కోసం ఎవడ కాళ్ళైనా పట్టుకుంటాడు వెన్నుపోట్లు పడతాడు ఏదైనా చేస్తాడు ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఏ ముఖ్యమంత్రి నన్న ఏ ప్రధానమంత్రి నన్న ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు కలిశాడా కలిసినటువంటి దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవగానే తెలంగాణకి మనకు ఉన్నటువంటి ఇష్యూల మీద కేసీఆర్ గారితో రెండుసార్లు సమావేశం ఏర్పాటు చేసుకుని కలిసినటువంటి పరిస్థితి ఈరోజు ఎక్కడో ఉత్తరాంధ్రలో మారుమూల ఉన్నటువంటి 21 గ్రామాల సమస్య అది 21 గ్రామాల సమస్య అవి కూడా మన దగ్గర ఉన్నాయి అవి వాళ్ళు ఏం చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు అదేవిధంగా 1-2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇష్యూలో మా నవీన్ పట్నాయక్ గారిని కలవాలి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి పెద్ద మనసుతో మరి వాళ్ళని మీ దగ్గరికి వచ్చి మేము మాట్లాడతామని చెప్పి ఈరోజు వరుస వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రం కోసం ఎక్కడో మారుమూల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల కోసం వాళ్ళని రాష్ట్రంలో కలుపుకోవాలి వాళ్ళని కూడా మన పౌరులుగా పూర్తి స్థాయిలో తీసుకురావాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక 21 గ్రామాల గురించి ఇన్ని వేల గ్రామాల్లో 21 చిన్న చిన్న గ్రామాలు తండాల గురించి గిరిజన గ్రామాల గురించి వరుస వెళ్ళి ఒక ముఖ్యమంత్రితో చర్చలు జరుపుతున్నాడంటే ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం ఉన్నటువంటి గ్రామాల మీద ఈ రాష్ట్రం ఉన్నటువంటి పౌరుల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మమకారం ఈ చిన్న విషయంలోనే మనందరం కూడా చూడొచ్చు చంద్రబాబు నాయుడికి ఆ 21 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలా కనపడ్డారా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయావు కేంద్రంలో చక్రాలు తిప్పాను బొంగరాలు తిప్పాను నేనే ప్రధానమంత్రులు నియమించాను నేనే రాష్ట్రపతులు నియమించాను చెప్పేటువంటి సొల్లు కబుర్లు చెప్పినటువంటి సొల్లు వెదవ ఎందుకు 21 గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసుకోలేకపోయేటువంటి నీచుడిగా ఎందుకు మిగిలిపోయావు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నా ఎప్పుడన్నా ఒక గ్రామం గురించి కానీ ఒక గ్రామంలో ఉన్నటువంటి పౌరుల హక్కుల గురించి కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కానీ నీ దృష్టికి వచ్చినా కనీసం పట్టించుకున్నావా సిగ్గుతో తల ఉంచుకోవాలి ఇటువంటి దౌర్భాగ్యుని ఇటువంటి దుష్టుని ఎండి రావాలని అల్లుడు చేసుకోవటం మన రాష్ట్ర ప్రజల దురదృష్టం ఆయన దురదృష్టం కాదు ఇటువంటి దుర్మార్గుడు వెన్నుపోటు పొడిచి ప్రజల కోసం పెట్టినటువంటి పార్టీని ఆయన కుటుంబం కోసం దోచుకునే లక్షల కోట్లు ఈ రాష్ట్ర ఖనిజాన్ని సంపదని దోచుకున్నటువంటి ఈ దుర్మార్గుడు చేసేటువంటి ఈ నిరసనలు కానీ ఈ దొంగ మాటలను కానీ ప్రజలు కూడా గమనించి చంద్రబాబు నాయుడిని శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో కుప్పంలో కూడా కుప్పం ప్రజలు చిత్తు చిత్తుగా చంద్రబాబును ఓడించి రాజకీయ సమాధి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నా వాళ్ళు పెంచుకుని ఉంటారమ్మా కేంద్ర ప్రభుత్వంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా ఇప్పుడు ఆవెళ్ళి చేలో మేతండి దూడక్కడ మేస్తుంది అది చేలో మేస్తుంది కదా అట్లాగే మోడీ గారు పెంచుకుంటా పోతే వాళ్ళ రాష్ట్రాల్లో కూడా పెంచుకుంటూ పోయి ఉంటారు వ్యాట్ మోడీ గారిని లాగిపెట్టి కొట్టారు కదా మన బై ఎలక్షన్లో చిత్తు చిత్తుగా మొత్తం దేశం అంతా ఓడిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతో అది చేస్తారు కదా కీలు బొమ్మలే కదా కేంద్ర ప్రభుత్వాల్లో రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మోడీ గారు చెప్పినట్టు చేయటం తప్పించి వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉంటుందా
నేను తగ్గించాగాడు మీరు కూడా తగ్గించుకోండి అన్నాడు నేను తగ్గిస్తా నాకు ఒకడికి ఆదాయం పోదు గాడు మీరు వ్యాడి తగ్గించుకోండి అని చెబుతాడు తగ్గించు ఆర్ఎస్ఏ కదా అమిత్ షా గారు మోడీ గారు ఆర్ఎస్ఏ నాళ్ళు అమలు చేసినటువంటి డమ్మీ ముఖ్యమంత్రులు మేమేమీ వ్యాట్ వేయల మేము అధికారంలో వచ్చాం మేము పెంచాం వ్యాట్ ఏమన్నా మేమే ట్యాక్సులు పెంచల మేము ఎందుకు తగ్గించాలి మేము ఎందుకు తగ్గిస్తాం తప్పు చేసింది కేంద్ర బీజేపీ 60 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ 110 కి తీసుకెళ్ళింది బీజేపీ మళ్ళీ 60 రూపాయలు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది బీజేపీనే తీసుకురావాలి మేము దోచుకుంటాం మీరు తగ్గించుకోమని చెప్తే మాకు రావాల్సినటువంటి ఈ ట్యాక్సుల మీద రావాల్సినటువంటి 350 కోట్ల రూపాయలు 350 వేల కోట్ల రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద కేంద్ర ప్రభుత్వం రకరకాలుగా దోచుకుంటుంది దాంతో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సినటువంటి వాటా 47000 కోట్ల ఎక్సైజ్ డ్యూటీలోనే 42% 41% రిటర్న్ ఇస్తుంది ఈ 350 కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వట్లా ఎందుకు ఇవ్వట్లా ఈ తగ్గించాల్సినటువంటి బాధ్యత ఎవరిదే డీజిల్ పెట్రోల్ ధరలు పెంచాల్సిందే తగ్గించాల్సిందే మోడీ గారు ఆయన చేయకుండా ఆయన సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని తగ్గించమని కేంద్ర ప్రభుత్వంలో దోచుకున్నటువంటి డబ్బుని ఈ ట్యాక్సుల రూపంలో ఆయన అధికారంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు పంచిపెడుతూ మామూలు ట్యాక్సులు తగ్గించుకోమంటే మాకెవడ కదా బీజేపీ ఎక్కడైతే అధికారంలో ఉందో ఆ 1% 2% తగ్గించుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు పోయేటువంటి 3-4 వేల కోట్ల రూపాయలు వేరే రూపంలో మోడీ గారు ఇస్తున్నాడు ఈయన దోచుకున్నటువంటి డబ్బుని ట్యాక్స్ రూపంలో దోచుకున్న డబ్బుల్ని వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఇస్తున్నాడు ఇచ్చి మమ్మల్ని తగ్గించమంటాడు ఇప్పుడు బీజేపీకి అధికారంలో లేనటువంటి రాష్ట్రాలు మాకెవడిస్తాడు మాకెవడు కదా మాకు కొడుతాడు అని అడగండి మోడీ గారిని బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డీజిల్ మీద పెట్రోల్ మీద దోచుకున్నటువంటి డబ్బులో వేరే రూపాల్లో వాళ్ళకి ఇస్తున్నటువంటి విధంగా మాకు మోడీ గారు ఇస్తాడు అని అడగండి మాకు 1% తగ్గిస్తే 1000 కోట్లు పోద్దే బీజేపీ రాష్ట్రాల్లో కూడా అంతే పోద్దే వాళ్ళకి వేరే రూపంలో ఇస్తున్నాడు కదా మాకడిస్తాడు అని అడగండి ఇవన్నీ దొంగ నాటకాలు బీజేపీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు ఈ ప్రజలకు ఏమీ తెలియదు వాళ్ళు అమాయకులని వీళ్ళు అనుకుంటున్నారు ప్రజలు కేంద్రంలో రాష్ట్రంలో కూడా రెండు బీజేపీని పెట్రోల్ డీజిల్ పోల్చి రేపు రాబోయే ఎన్నికల్లో తగలబెడతారు మీరు చూస్తారు మనకన్నా బీజేపీ కన్నా ప్రజలు తెలియదు వాళ్ళు ఇప్పుడు 10 రూపాయలు డీజిల్ 5 రూపాయలు పెట్రోల్ మీద రేటు ఎందుకు తగ్గిందమ్మా మనం ఆందోళన చేస్తే తగ్గిందా లేదా మీరు నేను చంద్రబాబు నాయుడు గారు అడిగితే తగ్గిందా కాదు మొన్న జరిగిన బైపోల్స్లో మాడు పగల కొట్టారు బీజేపీది కాబట్టి అర్థమైంది ప్రజలు రగిలిపోతున్నారు మన మీద వాళ్ళకి ఏదో ఒకటి అయిన్మెంట్ రాయాలని చెప్పి రాశారు రేపు ఫిబ్రవరిలో ఉన్నాయి కదా ఉత్తరప్రదేశ్ పంజాబ్ 3-4 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కదా వాళ్ళు చూసుకుంటారు మనమేం ఆందోళన చేయవసరా మనమేం అడగవసరలా ఫిబ్రవరి తర్వాత అడగకుండానే 20 రూపాయలు తగ్గిస్తాడు మోడీ గారు బీజేపీ గట్టిగా బుద్ధి చెబుతారు రేపు ఫిబ్రవరిలో జరిగేటువంటి ఎన్నికల్లో ఆటోమేటిక్ ఎవడు ఆడకుండానే నరేంద్ర మోడీ గారు నైట్ 12కి అనౌన్స్ చేస్తాడు పెట్రోల్ మీద 50 రూపాయలు డీజిల్ మీద 75 రూపాయలు తగ్గించానని కంగారు ఎందుకు ప్రజలే అన్నీ గమనిస్తున్నారు ఎవరేంటో ప్రజలే చూస్తున్నారు ప్రజలు ఎప్పుడు ఎవరికి వాతలు పెట్టాలో ఎప్పుడు ఎవరిని ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు వాళ్ళు చూసుకుంటారు ఈ చంద్రబాబు లాంటి లుచ్చప్పనలు బంకుల దగ్గర ఆందోళన చేస్తే ఏమవుతుంది ఏమవుతుంది చంద్రబాబుకి ఆయన ఎల్లో మీడియాలో ఆయన డబ్బా ఛానల్ అబ్బా చంద్రబాబు గారు ఇంద్రుడు చంద్రుడు వీడు పోటుగాడు లేగిత్తే మంచిగా అది తొక్క తోటకూర అని చెప్పి న్యూస్ వేస్తారు అది చూసుకుని ఇప్పుడు వెళ్తాడు 1 గంటకు ఇంటికాడ కూర్చుని ఏ టీవీలు ఏమేమి వస్తున్నాయని వీడి గురించి నా గురించి ఏం చెప్పారు నన్ను తూపని చెప్పారా తురుముకాని అని చెప్పారా మేధావుని అని చెప్పారా బొంగ అని చెప్పారా భోషణం అని చెప్పారా అని చెప్పి ఈ వేదవి 1 గంట 2 గంటలో కూర్చుని చూసుకుని ఆహా నా అంతా పోటుగాడు లేడని చెప్పలు జరుగుతుంది పడుకుంటాడు
సాయంత్రం లేచినాక మా ఎల్లో మీడియా ఆదివాసులు ఫోన్ చేసి ఎట్లా చేసాం బాగా కవర్ చేసాము ఉత్తరాంధ్రలో ఆయన్ని సెంట్రల్లో నిన్ను ఇక్కడ నడిచేళ్తున్న రియల్ని బాగా కవర్ చేసాము అంటే ఆ సూపర్ డూపర్ అని చెప్పి మళ్ళీ మూతిపళ్ళు జనంతో పగలగొడుచుకుంటారు ఇవన్నీ మనం ఎప్పుడు చూడలేదమ్మా